మా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. తులసి ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం పరమ పవిత్రమైన మొక్క, పరమ పూజ్యమైన మొక్క. ఇది ఇంట్లో ఉంటే గ్రహ దోషాలు కూడా ఉండవు అని చెప్తారు. ప్రతి ఇంట్లో కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక తులసి మొక్కని ఒక దిమ్మ కట్టి తులసి కుండీలో పెంచి ఏ దిమ్మకైతే ఆ కుండీ కట్టారో ఆ దిమ్మకి పసుపు, కుంకుమ, స్త్రీలు ఈ తులసి చెట్టు ప్రదక్షిణాలు చేసి పూజ చేస్తారు. ఇటువంటి విశిష్టమైన ఆచారపరంగా, మతపరంగా, సాంప్రదాయపరంగా హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేది ఈ తులసి మొక్క. దీంట్లో రకాలు ఉన్నాయి. ఒకటి అడవి తులసి అని ఉంటుంది, ఇంకోటి కృష్ణ తులసి అని ఉంటుంది. కృష్ణ తులసి ఎర్ర పూలు పూస్తుంది. ఇంకోటి లక్ష్మీ తులసి అని ఉంది, అది తెల్ల పూలు పూస్తుంది. ఇది కేవలం పూజింపబడే మొక్క కాదు, అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. దీంట్లో ఈ తులసి మొక్కలో అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్సు శరీరంలో ప్రవేశించదు. నోటి దుర్వాసన ఉన్నవాళ్ళు లేదా నోట్లో పుండ్లు ఉన్నవాళ్ళు తులసి ఆకులు నవలచ్చు, పచ్చివే. లేదా తులసి ఆకుల్ని రసం తీసుకుని అత్తాగినా కూడా నోటి దుర్వాసన పోతుంది, నోట్లో నొప్పి కలిగించే చిన్న చిన్న పుండ్లు ఉంటాయి, అవి కూడా తగ్గుతాయి. ఈ శ్వాసకోశ సమస్యలు తరచుగా వచ్చేవాళ్ళు, గొంతు నొప్పి, గొంతు గరగర, ముక్కు కారటము, ముక్కు దిబ్బడేయటము, ముక్కు నుంచి నీరు కారటము, చీమిడి కారటము, ముక్కు ఒక పక్క రెండు పక్కలు కూడా బ్లాక్ అవుతుంటాయి, తుమ్ములు, దగ్గు, జలుబు, ఆస్తమా, ఈ శ్వాసకోశ సమస్యలను అరికట్టడానికి ఎంతో మేలు చేస్తుంది ఈ తులసి. తులసిని వేడినీళ్ళల్లో వేసుకుని దాంట్లో తేనె వేసుకుని తాగితే ఎంతో శ్రేష్టం. ఔషధ గుణాలన్నీ కూడా మన సొంతం అవుతాయి. దీంట్లో రక్తంలో చెడు కొలెస్ట్రాలు, బ్యాడ్ కొలెస్ట్రాలు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించే గుణం ఉంది. తద్వారా హార్ట్ అటాకు, గుండెపోటు, పక్షవాతము రాకుండా కాపాడుతుంది. మన శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క పరిమాణాన్ని, ప్రభావాన్ని తగ్గించి అవయవాల్లో క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ వ్యాధి ఉన్నవాళ్ళు తులసి తింటే రక్తంలో చక్కెర నిల్వలు క్రమబద్ధీకరించబడతాయి. మరి భారీ కాయము, స్థూలకాయం ఉన్నవాళ్ళు కూడా తులసి తింటే వాళ్ళు బరువు తగ్గటానికి దోహదపడుతుంది. మూత్రపిండంలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఈ తులసి తినటం వల్ల, తులసి వల్ల రాళ్ళు కరుగుతాయి. కరగటమే కాదు, మళ్ళీ రాకుండా కూడా కాపాడుతుంది. తరచుగా మూత్ర సమస్యలు ఉంటాయి, మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మూత్రంలో చీము కణాలు, మూత్ర విసర్జన చేసేటప్పుడు తీవ్రంగా మంట, ఇటువంటి మూత్ర సమస్యలకు పరిష్కారము తులసి. ఇది మెదడు యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది, ఏకాగ్రత పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, చిరాకు, పరాకు, కోపము, తాపాన్ని నియంత్రిస్తూ మానసికంగా స్థిమితంగా ఉండేటట్టు చేస్తుంది. ఆ విధంగా మెదడు పనితీరుని మనకు అనుకూలంగా మలుస్తుంది. తులసిని టీలో కూడా వేసుకుని తాగొచ్చు. వేడి నీళ్ళలో డికాషన్ చేసుకున్న తర్వాత తులసి ఆకులు, పసుపు, మిరియాల పొడి, తేనె, నిమ్మరసము, అల్లము రసము లేదా అల్లం దంచి మెత్తగా చేసి అల్లం
యాలుగుపొడి ఇవన్నీ వేసుకుంటే తులసితో పాటు ఈ ఔషధ గుణాలు ఉన్న ఆ పదార్థాల్లో కూడా అనేక రకమైన పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తులసి టీ తాగటం అనేది ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది చర్మము నిగనిగలాడుతుంది కాంతివంతంగా ఉంటుంది మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ఒంటి మీద పొక్కులు గుల్లలు పొండ్లు గజ్జి తామర రాకుండా కాపాడుతుంది ఒంటి మీద మచ్చలు రావటం ముఖం మీద మొటిమలు కూడా రాకుండా కాపాడుతుంది కాళ్ళకి పగుళ్ళు కొన్ని సందర్భాల్లో చేతికి కూడా ఈ ఫంగస్ పడుతుంది పాచి కాళ్ళకి చేతులకి పాచి పట్టినప్పుడు కాళ్ళు పగిలినప్పుడు ఈ తులసి ఆకుల్ని నీళ్ళలో వేసుకుని తులసి రసం తాగటం తులసిని మెత్తగా చేసి అక్కడ రాయటం ద్వారా వాటికి ఎంతో ఉపశమనం జరుగుతుంది రక్తహీనత అనేది సాధారణంగా మహిళలకు ఎక్కువగా ఉంటుంది నెలసరి సమయంలో రక్తం పోతూ ఉంటుంది ఆ విధంగా రక్తహీనత అనేది సాధారణంగా కనబడుతుంటుంది బాలింతలకు గర్భిణీ స్త్రీలకు కూడా ఈ రక్తహీనత లేకుండా కాపాడే గుణం తులసి ఉంది తులసి ఉపయోగిస్తే తులసిని మిరియాలతో కలిపి ఉపయోగిస్తే ఆకలి బాగా అవుతుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలి అవ్వట్లేదు ఆకలి అవ్వట్లేదు అంటే తులసి మిరియాలు మిశ్రమాన్ని చేసి ఇవ్వండి బాగా తింటారు పొట్టలో పురుగులు ఉన్నప్పుడు కూడా ఆకలి అవదు ఈ తులసి మిరియాలతో పాటు జెంటల్ ఆల్బెండజోల్ చిన్నపిల్లలైతే సిరప్ ఇవ్వండి పెద్దవాళ్ళైతే జెంటల్ ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాములు ఒకటి చప్పడిస్తే పొట్టలో పురుగులు ఉన్నప్పుడు కూడా ఆకలి అవదని మనం గ్రహించాలి తర్వాత వృద్ధులు కానీ లేదా దీర్ఘవ్యాధులు ఇక జబ్బులు నయం అవ్వదు ఇక అవసాన దశలో ఇక రేపో మాపో అనే దశకు వచ్చినప్పుడు అవసాన దశలో వృద్ధులకు కానీ లేతే నయము కానీ జబ్బులు ముదిరిపోయిన క్యాన్సర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి నోట్లో తులసి తీర్థం పోస్తారు తులసి తీర్థం ఎందుకు పోస్తారంటే దానివల్ల ఏమైనా కఫం ఉంటే ఇక అప్పుడు మనం చేసేది ఏమి లేదు అది రోజులు గంటలు అటువంటి సమయంలో తులసి నీళ్ళు పోస్తే కొంతవరకు కఫము దాని నుంచి గొంతు నుంచి క్లియర్ అవుతుందని కొంతమంది మరణానికి ముందు మరణించినప్పుడు నోట్లో తులసి ఆకులు కూడా పెడుతూ ఉంటారు బొంగురు గొంతు ఉన్నవాళ్ళు ఈ బొంగురు గొంతు అనేది ఎందుకు వస్తుందంటే అధ్యాపకులు లెక్చరర్లు రాజకీయ నాయకులు పాస్టర్లు తర్వాత గాయకులు స్వరాన్ని ఎక్కువ వినియోగించినప్పుడు గొంతు బొంగురు వస్తుంది ఆ బొంగురు గొంతు కూడా పోవటానికి తులసి ఆకులు నవిలితే బొంగురు గొంతు పోతుంది తులసి రసము ఉల్లిపాయ రసము అల్లం రసము తేనె కలిపి తాగితే ఎవరికైతే డయేరియా డిసెంట్రీ కొన్ని సందర్భాల్లో జిగటి రోచనంతో పాటు రక్తం కూడా పడుతుంది దాన్ని నివారించడానికి కూడా కాపాడుతుంది ఇది మెదడు మీద పనిచేసి ఎవరికైతే నిద్ర సరిగా పట్టడం లేదో ఈ తులసి ఆకులు తింటే నిద్ర కూడా గాఢంగా పడుతుంది ఇన్ని విశిష్ట గుణాలు కలిగింది తులసి తులసి ఆరాధించటమే కాకుండా దైవత్వమే కాకుండా దీంట్లో ఉన్న ఔషధ గుణాలను కూడా మనం సొంతం చేసుకుంటే అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉండొచ్చు ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలకు దీనిని మించిన ఔషధ గుణాలు కలిగిన సహజసిద్ధంగా దొరికే ఆకులు కానీ మొక్కలు కానీ మనకు ఈ భూగోళంలోనే ఉండవు అని చెప్పటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు అటువంటి తులసిని మనము ప్రతి ఇంట్లో ఒక కుండీలో పెట్టుకోవచ్చు మొక్క పెట్టుకోవచ్చు లేదు ఒక దిమ్మ కట్టి దిమ్మ మీద కుండీ తయారు చేసి అందంగా తయారు చేస్తారు కొంతమంది ఈ తులసి కుండీని చక్కగా దాన్ని తీర్చిదిద్ది దానికి రంగులు వేసి పూజ చేస్తూ పసుపు కుంకుమ చేస్తూ మహిళలు ఆరాధిస్తారు అటువంటి తులసి
మనకెంతో మేలు చేస్తుంది.